మూసీ పరివాహక ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. మూసీ సుందరీకరణలో నిర్వాసితులను, ఆ కుటుంబాలను పరామర్శిస్తున్నారు కిషన్ రెడ్డి. అంబర్పేట్ అసెంబ్లీ, మూసారాంబాగ్, అంబేద్కర్ నగర్ బస్తీలో పర్యటిస్తున్నారు. అక్కడ నిర్వాసితులకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇస్తున్నారు. కిషన్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్. ఎస్, మనం చూసుకోవచ్చు అంబర్పేట అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. అయితే ముఖ్యంగా మూసీ సుందరీకరణతో చాలా మంది ఇండ్లు కోల్పోతున్నారు, తమ నివాసాలను కోల్పోతున్నారు. వాళ్ళందరినీ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శిస్తున్నారు. ఆయన మంది ఇప్పటికే చాలా మంది ఆయన కలవడం జరిగింది. ఆయన దృష్టికి వారి సమస్యలను తీసుకొచ్చిన చూడవచ్చు. పబ్లిక్ అంతా కూడా పెద్ద ఎత్తున గుమ్మిగూడి ఆయన దృష్టికి అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఎలాంటి మార్కింగ్స్ చేస్తున్నారు ఏంటి అనే అంశాలను వారి దృష్టికి అయితే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంతమంది చాలా మంది తమ ఇండ్లను కోల్పోతున్నామని చెప్తుండగా కొంతమంది మాకు ఎలాంటి భయం లేదు, ఇప్పటి వరకు అయితే మాకు ఎలాంటి మార్కింగ్ చేయలేదన్న అంశాలను తన దృష్టికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. సార్, బస్తీ వాసులు చాలా మంది కలవడం జరిగింది, ఏమంటారు సార్ వాళ్ళంతా? అందరు కూడా ఒక రకమైనటువంటి భయానకమైనటువంటి ఆందోళన ఉన్నారు. అందులో రెక్కాడితే డొక్కాడు అనేటువంటి ప్రజలు, అప్పులు చేసో తమ రోజువారి కష్టార్జితంతో వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు కాలం నుంచి కూడా కూడగొట్టినటువంటి డబ్బుతో అనేక సంవత్సరాల క్రితం, అంటే ఆల్మోస్ట్ ఒక 30 ఏళ్ల క్రితమే ఇండ్లు నిర్మాణం జరిగినాయి. ఇక్కడ రోడ్లు వేసినాము, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్స్ ఇచ్చాము, డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చాము, విద్యుత్ కనెక్షన్ ఇచ్చాము, వీధి లైట్లు వేసాము, కమ్యూనిటీ హాల్స్ కట్టాము, స్కూల్స్ కట్టాము, ఇక్కడ అన్ని రకాలుగా వసతులు ప్రభుత్వం ఏర్పాటు చేసాము. పన్నులు వసూలు చేస్తూ ఉన్నాము, కరెంటు బిల్లు వసూలు చేస్తూ ఉన్నాము, వాటర్ బిల్లు వసూలు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు వచ్చి మీరు ఇల్లు కొలగొడతామంటే, గతంలో ఇదే బస్తీలో కేసీఆర్ మీటింగ్ పెట్టి మేము అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పాడు. ఇదే కేటీఆర్ నుంచి వచ్చి అటువంటి డబుల్ బెడ్రూమ్ ఆయన ఇవ్వలేదు. ఈయన ఇప్పుడు ఇల్లు ఇవ్వడం దేవుడరు, ఉన్న ఇల్లు కొలగొడతామంటే ఎట్లా? ఏదైనా ప్రభుత్వం పేదలకు ఇల్లు కట్టిస్తుంది, కానీ పేద ఇల్లు కొలగొట్టరు. ఏదైనా ప్రభుత్వము పేదలకు గరీబులకు ఇల్లు కట్టి ఇవ్వాలి, కానీ గరీబుల ఇల్లు కొలగొడతామంటే ఎట్లా? ఇది అసలు ఒరిజినల్గా ఈ మూసీ సుందరీకరణ పేరుతో ప్రజలను వంచేటువంటి ప్రయత్నము కేసీఆర్ మొదలుపెట్టిండు. దీనికి ఒక కార్పొరేషన్ పెట్టిండు. మరి ప్రేమ్ సింగ్ రాథోడ్ ఇప్పుడు బీజేపీలో ఉన్నాయని ఆయన దాన్ని చైర్మన్గా వేశాడు. మరి 3,000 కోట్లు కొడతాం అప్పుడు మార్కింగ్ చేసిపోయారు, అప్పుడు ఆయన బెదిరించిపోయాడు, ఈయన వచ్చాడు ఈయన బెదిరిస్తున్నాడు. కాబట్టి కేసీఆర్ బెదిరింపులకు లొంగలేదు మేము, ఇప్పుడు రేవంత్ రెడ్డి బెదిరింపులకు కూడా లొంగము. ఎట్టి పరిస్థితుల్లో మా బస్తీలలో పేద ప్రజలు ఉండేటువంటి బస్తీలలో బుల్డోజర్ వచ్చినా గడ్డపార పెట్టినా ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఇంకా ఈ బస్తీలలో చాలా మంది కిరాయిలకు ఉంటున్నారు. ఏమాత్రం మీకు పేద ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే కిరాయిలకు ఉంటున్నటువంటి వాళ్ళు చాలా మంది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటూ పైన ఉపాధి కోసం కిరాయిలకు ఇచ్చుకున్నారు. వాళ్ళందరికీ నువ్వు ఇల్లు కట్టివు, ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కట్టి మీరు ఎలక్షన్లు చెప్పారు. ఆయన డబుల్ బెడ్రూమ్ అని ఊరించి ఆ పది ల్యాండ్ పీకాడు, ఇప్పుడు ఈయన వచ్చాడు. ఈయన కనీసం ఇల్లు కట్టకపోయినా ఉన్న ఇల్లు కొలగొడతామని చెప్పడం కాదు. నీకు ఏమాత్రం పేదల మీద చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఇల్లు కట్టివ్వాలా? ఈరోజు 150,000 కోట్లు పెట్టి మూసి సుందరీకరణ అనేటువంటి సాధ్యంగా ఈరోజు అన్ని డబ్బులు ఉన్నాయా? ఈరోజు మన తెలంగాణ ఎటువంటి పరిస్థితుల్లో ఉంది? కాబట్టి ఊరికనే మాటలు చెప్పి ప్రజలను భయపెట్టించి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం మంచిది కాదు. కాంగ్రెస్ నేతలు, అధికార పార్టీ నేతలు చేసే ఆరోపణలు ఏంటంటే, కబ్జాదారులకు మీరు ప్రతిపక్ష కబ్జాదారులకు మీరు కొమ్ము కాస్తున్నారా, కబ్జాలు తొలగించడం తప్ప మూసీలో వరదలు వస్తే వాళ్ళందరికీ నష్టం కలుగుతుంది అని వాళ్ళ ఆరోపణలు చేస్తుండగా, ఇప్పుడు మొన్నటి వరకు మూసీ సుందరీకరణకు ప్లాన్ చేసినటువంటి బీఆర్ఎస్ కూడా అలాంటి వీళ్ళకు మద్దతు తెలుపుతూ ఈవెన్ మీ మీద కూడా కిషన్ రెడ్డి ఎక్కడున్నాడు, బీజేపీ ఎటు పోయింది అని మాట్లాడుతున్నారు. ఎక్కడ ఉండట, అలా ఎక్కడ పోయి నిన్న రోజులు ఎందుకు రాలే? మరి ఆయన ఎందుకు చోట్లేశారు కదా ప్రజలు, ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఈయన ఎందుకు చోట్లేశారా? మళ్ళీ అయ్యి ఎందుకు రాలేదు? మాటలు మాట్లాడదు ఊరికనే. విషయం నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మీకు ఏమాత్రం పేద ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే రిటైనింగ్ వాళ్ళు ఒక్కటే. మీరు నిజంగా సుందరీకరణ పేరుతో ఇంకా డెవలప్మెంట్ చేయాలంటే ఈ పేదలు ఉండేటువంటి గత అనేక సంవత్సరాలు లేటెస్ట్గా వచ్చినాయి, ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, కొన్ని షెడ్స్ వచ్చాయి, మెకానిక్ షాప్స్ వచ్చాయి, ఇల్లీగల్ వచ్చాయి, అటువంటి ఆలోచించండి. కాబట్టి దాని గురించి మీరు దయచేసి, నేను కోరేదంటే పేద ప్రజలు ఉండేటువంటి బస్తీల మీద ఎప్పుడు కూడా మీరు ఏ రకమైనటువంటి ప్రభుత్వం దౌర్జన్యం చేసినా దాడులు చేసినా నిర్బంధాలు పెట్టినా ఎదుర్కొంటాం మేము. కబ్జాకోర్లకు మీరు సపోర్ట్ చేస్తున్నారన్న వాక్యం, ఇలా వీళ్ళందరూ కబ్జాకోర్లా? కాబట్టి ఎవరు మాట్లాడుతూ చెప్తాం, ఎవరు కబ్జాకోర్లా? కబ్జాకోర్లు అందరూ మీ అమ్మడే ఉన్నారు,
మీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జా కోరులు ఉండేవాళ్ళు, కాంగ్రెస్ లో ఉండే కబ్జా కోరులు. ఈ పేద ప్రజలు కబ్జా కోరులు కాదు. వీళ్ళు ఒక ఎకరం భూమి కొనలేదు, ఒక భూమి అమ్మలేదు. వాళ్ళేదో 200 పట్లు 100 150 గజాలు కొనుక్కొని అప్పు సప్పు చేసి కట్టుకున్నటువంటి వాళ్ళందరూ. ఎలాంటి భరోసా మీరు ఈ పేద ప్రజలకు ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా పేద ప్రజలకు ఎట్టి పరిస్థితులు నేను చెప్పాను కదా, ఇంతకుముందు స్టార్టింగ్ చెప్పాను. బుల్డోజర్ కానీ గడ్డపార కానీ పెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా అలా అండగా ఉంటాము. ఇది బస్సీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. బస్సీ వాళ్ళతో అయితే సంభాషిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఇక్కడ బుల్డోజర్ పెట్టినా గడ్డపార పెట్టినా పేదల పక్షాన మేము ఉంటాం, వారి కోసం మేము పోరాడతాం, అసలు ఉపేక్షించేది లేదు. గతంలో బీఆర్ఎస్ కూడా ఇదే మూసీ సుందరీకరణ పేరుతోటి బెదిరింపులు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు కూడా అలాంటి బెదిరింపులు చేస్తున్నారు. ఆనాడు కేసీఆర్కి బీఆర్ఎస్కు మేము భయపడలేదు, ఇక్కడ బస్తీ బాసులు భయపడలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కూడా భయపడే ప్రసక్తే లేదు అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా బస్తీ వాసులకు కూడా ఒక హామీని అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ది సేమ్ టైం నిర్వాసిత పేదలకు సంబంధించి ఒక ఇక్కడ టెంట్ను కూడా వేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా కిషన్ రెడ్డిని ఎదుర్కొన్నారు. వాళ్ళందరూ కూడా మాకు న్యాయం కావాలనే ఒక నినాదాలు చేస్తూ కూడా కిషన్ రెడ్డిని తమ వెంట తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఎవరెవరైతే ఇక్కడ తమ ఇండ్లను కోల్పోతున్నారో వాళ్ళందరూ కూడా వీ వాంట్ జస్టిస్ అంటూ ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని సే నో టు డిమాలిషియేషన్ అనే ఒక ప్లెకార్డులను ప్రదర్శిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. వాళ్ళందరూ కూడా కిషన్ రెడ్డి వస్తున్నడానికి తమకు మద్దతుగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికినటువంటి సందర్భం కనబడుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు మాకు, మా ఇల్లే మాకు ముద్దు. న్యూ కమలాకర్ నగర్ కాలనీ మావి, ఆక్రమించిన భూములు కావు, పట్టా భూములు, కష్టపడి కొనుక్కున్న భూములు. న్యాయం కావాలి, న్యాయం కావాలి, మా ఇంటికి న్యాయం కావాలి. నిర్వాసిత పేదలందరికీ కూడా న్యాయం చేయాలని, అధికారులందరూ మేల్కోవాలని, అందరూ బాగుండాలి, అందరూ పేద ప్రజలు బాగుండాలంటూ కూడా ఒక ప్లెకార్డ్స్ను ప్రదర్శిస్తూ మనం ఈ బస్తీ వాసులంతా కూడా కిషన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు. మనం చూడవచ్చు ఇక్కడ మనం ప్రస్తుతం నిలబడినటువంటి బస్తీ మొత్తం కూడా మార్కింగ్ చేసినటువంటి ఏరియా. ఈ ఏరియా మొత్తం డిమాలిషియేషన్ చేస్తారు, వాళ్ళ ఇళ్లన్నీ కూడా కూలగొడతారన్న ఒక భయాందోళన అయితే ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీళ్ళందరికీ కూడా ఒక భరోసా ఇచ్చేందుకు, భవిష్యత్తులో మీ ఇల్లు కూలగొట్టకుండా మేము చూసుకుంటామని ఒక భరోసానిచ్చేందుకైతే ఇక్కడికి కిషన్ రెడ్డి వచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. కిషన్ రెడ్డికి వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ తమ యొక్క గోడును వెళ్ళబుచ్చుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మాకు న్యాయం కావాలి, వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూసుకోవచ్చు. ఇది అంబర్పేటలో కిషన్ రెడ్డి ఏదైతే కాలనీలలో పర్యటిస్తున్నారో ఆ పర్యటనలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అజయ్.